తలుపులలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. కరోనా నేపథ్యంలో తమను కూడా ఆదుకోవాలని అధికారులకు నిపత్రం అందజేశారు. వీరికి మద్దతుగా రైతు సంఘం నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అడుగుతున్నాం అయినా గానీ ప్రభుత్వము మనతో గుర్తించడం లేదన్నమాట. ఇంత నిరసన తెలిపి ఇంత కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన సరుకులు గానీ పంపిణీ చేసేదానికి గానీ ఒక గర్భవతి ఉందంటే ఆ గర్భవతి ఇంటికి 10 సార్లు వెళ్ళి వాళ్ళు కాంపు సమయంలో కూడా ఆశాలతో పాటు అంగన్వాడీ ఆయాలు టీచర్లు అందరూ కూడా ఆసుపత్రికి వెళ్ళి వాళ్ళని కాంపు చేయించి వాళ్ళని సురక్షితంగా వాళ్ళ కుటుంబాలకు చేరుస్తున్నాం అన్నమాట. అయినా గానీ ప్రభుత్వం అంతా గుర్తించలేదు. అందుకు తగ్గ ఈరోజు ఈ యూనియన్ పిలుపు మేరకు మనం అందరం కలిసి నిరసన కార్యక్రమం జరుపుతున్నాం. ఈ మీ అందరికీ అధ్యక్షత వహిస్తున్నటువంటి సతలక్ష్మ గారికి, ఇక్కడ వచ్చినటువంటి అంగన్వాడీ ఆయా గ్రామ సేవకులు రైతు సంఘం వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మొట్టమొదట అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. సో సోదరులారా, రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను సవరిస్తూ వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఇళ్ళకు పంపాలనేటువంటి చట్టాలను సవరిస్తున్న సందర్భంలోనే దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని పిలిపించింది. అందులో భాగంగానే మనం కూడా ఇక్కడ ఎంఆర్ఓ కార్యాలయం ముందర ఈ యొక్క నిరసన ప్రోగ్రాం తెలియజేస్తున్నాను. करोना वाल नष्ट प्रति कुटा की ने पद रूपये प्रधानमंत्री केन्द्र राष्ट्र प्रभुत् कार्मिक चटाल सवरी वील इंडक पंपे प्रयत्न सवरण ने आपाली कनीस वेतन इन वही रूपये इवाली देशव्याप्त నిరసన ప్రోగ్రాంలో మీరు చెప్పండి చూస్తున్నాం. దీంట్లో మా డిమాండ్లు అన్నీ కూడా ఉన్నాయి, వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఒకటి అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులు చూపించాలి, కనీస వేతన విరమణ ఇవ్వాలి, కార్మికులందరికీ ఉన్న 10,000 రూపాయలు ఇవ్వాలి, కార్మిక కుటుంబాలకి ఏదైతే కరోనా వల్ల 10,000 రూపాయలు ఇవ్వాలనేది మా డిమాండ్. పట్టుకోండి. Thank you.